హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు శనగకాయల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గ్రౌండ్ నట్స్ పౌడర్ అండి. సో ఈ వేరుశనగ విత్తనాలు ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా బెల్లము, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కొన్ని, కరివేపాకు, రెడ్ చిల్లీస్, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా తీసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా రోస్ట్ కావాలి. ధనియాలు వేసుకోవాలి. కొంతమంది జీలకర్ర వేసుకుంటారు, నాకు నచ్చదండి, ధనియాలు వేస్తేనే బాగుంటుంది. ఈ పల్లీల పొడి ఎప్పుడైనా అన్నం తినడానికి నచ్చినప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకునేవి ధనియాలు, రెడ్ చిల్లీస్, కరివేపాకు పౌడర్ చేసుకొని వద్దాము. పౌడర్ చేసుకొని వచ్చాము కదండి. నెక్స్ట్ పల్లీలు కూడా వేసేస్తున్నాను దీంట్లోకి. అన్నీ ఉప్పు, కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోకూడదండి బెల్లము. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని వచ్చాము కదండి. సో ఇప్పుడు ఇది పౌడర్ వేస్తున్నాను. దాంట్లోకి కొన్ని తెలవాయలు పొట్టుతో పాటు వేసేస్తున్నానండి టేస్ట్ కోసము. ఓకే అండి, పౌడర్ చేసుకొని వచ్చాను వెల్లుల్లి కూడా. ఇప్పుడు వేడి వేడిగా మీకు మీ కళ్ళ ముందే కలిపేసుకుంటున్నానండి. చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేయాలి కదండి. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేశాను. ఈ పల్లీల పొడి ఇలా మీకు ముద్దగా వద్దు అనుకుంటే ఎక్కువ గ్రైండ్ చేయకండి. నేను ముద్దగా కావాలని నేను చాలా గ్రైండ్ చేశాను. నాకు తెలిసైతే ఇలా నచ్చదు చాలామందికి. పొడి పొడిగానే కొట్టుకోండి. నాది కొద్దిగా ముద్దగా అయింది, కొద్దిగా ఎక్కువసేపు పెట్టింటే ఎలా అయినా టేస్ట్ బాగుంటుందండి. సో వేడి వేడి అన్నంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, బాయ్.